ప్రేక్షకులకు నమస్కారం నేను మాఘపురాణం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయనం పారాయణం చేసుకుందాం ఈ భాగంలో ఇంద్రుని శాప విముక్తి గురించి చెప్పబడింది ఆ కథాంశాన్ని శ్రద్ధగా ఆలకించి తరిద్దాం శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా నిట్ల నేను దేవతలారా మాఘమాస మహిమను ఎంత చెప్పినను చాలదు మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నీయు నశించును మాఘవ్రతమును నాచరించిన వారు నాకు ఇష్టులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదను ఇచ్చును మాసములలో మాఘమాసము గొప్పది సూర్యుడు ప్రకాశించి వారిలో గొప్పవాడు అశ్వర్ధ వృక్షము వృక్షములలో ఉత్తమము దేవతలలో నేను ఉత్తముడును వేదములు శాస్త్రములలో ఉత్తమము ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు రాజులలో శ్రీరాముడు ఉత్తముడు ఋతువులలో వసంతము గొప్పది మంత్రములలో రామతారకము ఉత్తమము స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు నదులలో గంగా ఉత్తమమైనది మేరువు పర్వతములలో గొప్పది అన్ని దానములలో ధనదానము గొప్పది మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము కృష్ణవేణి గంగా కావేరి ఇలా సర్వ నదుల ఎందున పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము మూడు దినములు అరుణోదయ సమయమున చేసిన స్నానము వలన వచ్చును స్నానము చేసి పూజమున్నగు వాణితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపముననున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవృత మహిమను వివరించెను దేవతలు విష్ణు వాక్యమును శిరసవహించి ఇంద్రుని వెదుగుచు పద్మగిరి పర్వతమును చేరిరి ఇంద్రుని వెదుగుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వని చేసినది దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు తలచిరి వారు దానిని తీగలతో బంధించిరి ఎంత ప్రయత్నించిననూ ఆ తొండ కదలలేకపోయినది మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను దేవతలామెను చూచి ఆశ్చర్యపరిడి నీ వెవరివిని ఆమె నడిగిరి ఆమెయు శాప విముక్తికి సంతశించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను నేను సుశీలయ్యను పేరు కలదానను కాశ్మీరమున నివసించు బ్రాహ్మణి పుత్రికను మా తండ్రి నాకు వివాహము చేశను నా దురదృష్టవశమున నా భర్త పెళ్లి జరిగిన నాలుగు నాడు మరణించను మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము స్త్రీగా పుట్టుట మరియు కష్టము బాల్యముననే వైదవ్యమునందుట మరింత కష్టము ఇట్లా బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలను తలిచెను పుత్రుకనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులిద్దరూ వనవాసమునకు పోయిరి అచటనే మరణించిరి నేనును బంధువుల వద్ద నుండిని వారి నిరాదరణ ఫలితముగా చూచి చూచివారెవరను లేకపోవడే భిక్షాటనమునొచ్చే జీవించుచుంటిని నిలువయున్న దాన్ని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని భక్తి వ్రతము మున్న ఎరుగను ఉపవాసమనేమో తెలియదు ఏకాదశి వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసితని ధనమును దాచి సంపాదన పరురాల నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని తరువాత మరణించి నరకమునకు చేరితిని అదట పెక్కు రీతుల శిక్షింపబడి తిని పులి కోతి ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనందితిని పెక్కు బాధలను పడితిని ఒకనాటి జన్మలో ఐదు దినముల క్రిందటి ఆహారమును ఆకలి కళావానికి పెట్టి తిని ఆ చిన్న మంచి పని వలన మీరు దయించి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను మాఘమాస పవిత్ర స్పర్శ స్పర్శచే ఆమె దేవతత్వము నంది దేవప్రియ అను పేరును పొందెను దేవతలలో ఒక రామెను వివాహమాడాను మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మృతులైరి ఇంద్రుని వెదుగు సాగిరి పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను లోనికి పారిపోయాను దేవతలను ఇంద్రును చూచి వెంబడించి వారిని ఊరడించి ధైర్యము చెప్పిరి నీవు చేసిన పాపములను పోగొట్టుకున్నటకు మహావిష్ణువు నీ శాప విముక్తుని మార్గమును సూచించను ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చిరి మాఘమాసమంతయు వాణిచే మాఘస్నానము చేయించిరి ఇంద్రుడును శాప విముక్తుడయ్యను కృతజ్ఞుడై విష్ణువును స్థుతించెను ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమున కేగెను రాక్షసులను జయించి సుఖముగా నుండెను గృస్తమద మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమా స్నాన మహిమను వివరించినని పలుకుతుండగా జహ్నుముని స్వామి ఈ విష్ణు కథామృతము ఇంకనో వినవలనున్నది ఇంకనో చెప్పుడని కోరికను గృష్ణమధుడు నేను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతడు చేయలేదు పూజ దానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు అందువలన మరణించిన తరువాత నరకలోకమునకు చేరను అతడ కొంతకాలము నుండి దరిద్రుడై జనించెను దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేశాను మరణించి పిశాచమై పంపాతీరమున బర్రె చెట్టు పైనుండి అతడుకు వచ్చిన వారిని పీడించుచుండెను ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగున్నవి చేయుచ్చు శిష్యులకు మాఘమాస మహాత్యమును వివరించుచుండెను అతడు మాఘస్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయము వలన చీకట్లు నశించినట్లుగా నశించును మాఘస్నానము చేయని వాడు నరకమున పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలని శుభములను చేయకపోవుట వలని అశుభములను వివరించుచుండెను ఆ సమయమున పిశాచ రూపము పైనుండి క్రిందపడింది ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లును పంపాజలమున స్నానమును వాణిచే చేయించెను వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన మాఘస్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరను నేటి మాఘపురాణం పద్దెనిమిదవ పారాయణ సమాప్తం నేటి భాగంలో మునుల వాగ్వాదం గురించి చెప్పుకుందాం అదేమిటో తదుపరి భాగంలో తెలుసుకుందాం నమస్కారం